మదర్ థెరిసా స్థాపించిన మిషన్ ఆఫ్ చారిటీని నిన్నటి వరకు నడిపించిన సిస్టర్ నిర్మల ఇక లేరు. పేదలు, రోగులు, ఆర్తులకు అండగా నిలిచిన ఆ అమృత హస్తం కదలికలేందైందే. కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిర్మల మరణం మానవతావాదుల్ని విషాదంలో పడేసిందే. సమాజం దూరంగా విసిరేసిన వర్గానికి అమ్మగా అండగా నేను నాలంటూ ఆదరించి అక్కున చేర్చుకున్నారు మదర్ థెరిసా. ఆ సేవలు విస్తరించడంతో ప్రపంచమంతా ఆమెను గుర్తించింది. మదర్ సేవల పట్ల ఆకర్షితులైన వేలాది మంది క్రైస్తవ సన్యాసులుగా మారి చారిటీ మిషన్లో భాగం పంచుకున్నారు. వారిలో ఒకరు సిస్టర్ నిర్మలా జోషి. మదర్ తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీని నడిపించిన సిస్టర్ నిర్మల మరణం ఆ సంస్థకు పెద్ద లోటు. లో మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేరిన నిర్మల 1997లో మదర్ థెరిసా మరణం తర్వాత సుపీరియర్ జనరల్ గా ఎంపికయ్యారు. 2009 వరకు మిషనరీస్ ఆఫ్ చారిటీకి సేవలందించారు. ప్రస్తుతం సిస్టర్ నిర్మల స్థానంలో సుపీరియర్ జనరల్ గా సిస్టర్ ప్రేమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్మల మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారామె. For the person who she is and who she is for us. She has given us the spirit of Mother Teresa and has continued her work in a very beautiful, peaceful and uniting way. And her intelligence of knowing the need of the people and to give an advice, to give a consolation, to give an encouraging word. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీలో హోంకు వచ్చిన ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని కోల్కతా ఆర్చ్ బిషప్ ప్రకటించారు. 2009లోనే సిస్టర్ నిర్మలను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది.